హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రషీద్. మీరు చూస్తున్న రషీద్ టెక్ డార్లింగ్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాటి వీడియోలో నేను మీకు చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఒక మంచి అప్లికేషన్ గురించి చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, ఈ అప్లికేషన్ మీకు వాట్సాప్లో చాలామందికి యూస్ అవుతుంది. ఈ అప్లికేషన్ అనేది మీకు బాగా యూస్ అవుతుంది. ఓకే, ఈ అప్లికేషన్ ద్వారా మీరు మంచి మంచి ఫాంట్స్ అనేది మీరు క్రియేట్ చేసి మెసేజ్ ద్వారా పంపించచ్చు. సో ఫ్రెండ్స్, అది ఎలాగో మీరు తెలుసుకోవాలంటే ఈ వీడియోని మీరు ఎండింగ్ వరకు చూడండి. సో ఫ్రెండ్స్, అందుకోసం మీరు ఒక అప్లికేషన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. అప్లికేషన్ పేరు స్టైల్ ఇట్. ఓకే, ఈ అప్లికేషన్ మీకు ప్లేస్టోర్లో లభిస్తుంది లేదా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అక్కడ నుంచి మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. సో దీన్ని నేను ఓపెన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, దీని యొక్క లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ ఇస్తాను. అక్కడ నుంచి మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి లేదా ప్లేస్టోర్లోకి వెళ్ళి స్టైల్ ఇట్ అని సెర్చ్ చేస్తే మీకు కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే ప్లీజ్ ఎనేబుల్ యాక్సెసిబిలిటీ సర్వీస్ టు కంటిన్యూ ఎనేబుల్ యాక్సెసిబిలిటీ సర్వీస్. మీ మొబైల్లో యాక్సెసిబిలిటీ సర్వీస్లోకి వెళ్ళి దీన్ని మీరు ఎనేబుల్ చేసుకోండి. ఇక్కడ ఎనేబుల్ యాక్సెసిబిలిటీ సర్వీస్ ఉంది కదా, దీని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ప్లీజ్ ఎనేబుల్ స్టైల్ ఇట్ ఉంది. ఇక్కడ స్క్రాల్ చేసుకుని పోయినట్టయితే ఇక్కడ మీకు స్టైల్ ఇట్ అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, దీని మీద మీరు టచ్ చేయండి. టచ్ చేయగానే ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ ఆఫ్లో ఉంటుంది, ఆన్ చేయండి. ఈ విధంగా మీకు మెసేజ్ వస్తుంది, టర్న్ ఆన్ మీద క్లిక్ చేసి ఆన్ చేసి బ్యాక్ వచ్చేయండి. సో బ్యాక్ వచ్చేసాక ఇక్కడ మీకు చూడొచ్చు ఇక ఒక డెమో అయితే చూపిస్తుంది. మీరు ఏదైనా మెసేజ్ రాసి స్టార్టింగ్ ప్లస్ ఎండింగ్లో ప్లస్ పెట్టినట్టయితే మీకు ఈ విధంగా ఫాంట్స్ అయితే వస్తాయి. అప్పుడు మీరు ఫాంట్స్ అనేది పంపించచ్చు. సో ఇక్కడ నేను బ్యాక్ వచ్చేస్తాను. బ్యాక్ వచ్చేసి ఇక్కడ దీన్ని తీసేసి ఇప్పుడు వాట్సాప్. సో ఫ్రెండ్స్, వాట్సాప్ ఓపెన్ చేశాక ఇక్కడ మీరు గమనించినట్లయితే నేను మెసేజ్ అనేది సెండ్ చేస్తాను ఫర్ ఎగ్జాంపుల్. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు నా నెంబర్కి నేను మెసేజ్ అనేది చేసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను హాయ్ అని హాయ్ అని రాసి ఇక్కడ స్టార్టింగ్లో ఇక్కడ ప్లస్ పెట్టి ఆ తర్వాత ఎండింగ్లో ప్లస్ పెట్టినట్టయితే ఈ విధంగా మీరు చూడొచ్చు ఫాంట్స్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు స్టైల్ ఇట్ అని వచ్చి ఫాంట్స్ అయితే వచ్చింది. ఇక్కడ చాలా ఫాంట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గమనించవచ్చు చాలా ఫాంట్స్ అయితే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ బబుల్ హోలో ఉంది కదా, దీన్ని నేను పెడతాను. సో పెట్టంగానే ఇక్కడ మీరు చూడొచ్చు ఈ విధంగా అయితే వచ్చింది. సో వచ్చేసాక ఇక్కడ మీరు చూడొచ్చు సో ఈ విధంగా మెసేజ్ అయితే చేంజ్ అయిపోయింది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక టెక్స్ట్ అయితే రాస్తాను. సో ఫాంట్స్ అనేది చెక్ చేస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు బ్లూ టెక్స్ట్ అని ఉంది, ఇక్కడ బ్లూ కలర్లో టెక్స్ట్ అయితే చేంజ్ అయింది. సో నెక్స్ట్ ఇంకోటి కూడా చేంజ్ చేస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ సూపర్ అని రాసి నేను ఇక్కడ ఇక్కడ మీరు గమనించవచ్చు ఇక్కడ చాలా టెక్స్టైస్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ టెక్స్ట్ని కరెన్సీ ఉంది, దీన్ని నేను చూసుకున్నాను. ఇదంతా మీరు టైప్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు మంచి మంచి స్టైల్స్లో మీరు మెసేజ్ అయితే పంపించచ్చు. ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేసుకొని పంపిస్తాను కూడా. సో ఈ విధంగా ఫస్ట్లో నేను రాసినట్టు ఈ విధంగా వచ్చింది. అండ్ నెక్స్ట్ చూసినట్టయితే ఇక్కడ మీకు చాలానే వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మోన్ ఎస్కేప్ ఉంది, చాలా అంటే చాలా రకాలు ఉన్నాయి. సో ఇక్కడ మీరు మొబైల్లో టైప్ చేయాలంటే ఇంత చిన్న అక్షరాలు ఇక్కడ టైప్ చేయలేరు. సో దీంట్లో వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇంకోటి కూడా ఉంది. ఇంకా ఇట్లాంటి మీరు యాప్స్ అయితే మీకు చాలానే లభిస్తాయి, కానీ ఈ అప్లికేషన్ అయితే నాకు బాగా నచ్చింది. మీరు ఒకసారి ట్రై చేసి ఉండండి, మీకే అర్థమవుతుంది. సో నెక్స్ట్ చూసినట్టయితే ఈ స్పైరల్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయగానే చూడొచ్చు హెల్లో అనేది స్టైల్ అనేది చేంజ్ అయింది. సో ఈ విధంగా మీరు రకరకాలుగా మీరు మెసేజ్ అయితే పంపించుకోవచ్చు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకో టెక్స్ట్ అయితే టైప్ చేస్తాను ఇక్కడ. సో ఇక్కడ స్క్రాల్ చేసుకుని పోయినట్టయితే ఈ విధంగా ఉంది హెల్లో అని ఈ విధంగా వచ్చింది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు మీకు ఇష్టం వచ్చిన ఫాంట్స్తో ఇక్కడ మీరు మెసేజ్ అయితే చేంజ్ చేయొచ్చు. ఓన్లీ వాట్సాప్లోనే కాదు, దేంట్లో అయినా మీరు పంపించుకోవచ్చు. ఓకేనా? ఓకే, ఇక్కడ ఇంకో టెక్స్ట్ రాద్దాం. సో రివర్స్ కూడా టైప్ చేసుకోవచ్చు మీరు, ఇక్కడ చూడవచ్చు రివర్స్. ఓకేనా? సో నెక్స్ట్ చూసినట్లయితే ఇంకోటి కూడా రాద్దాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ లాస్ట్లో వెళ్ళిపోతాను, ఎండింగ్లోకి వెళ్ళిపోయినట్లయితే ఈ విధంగా చాలా స్టైల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు చాలా స్టైల్స్ అయితే ఇక్కడ మీకు కనిపించడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ మీరు చూడొచ్చు ఏ విధంగా స్టైల్ అయితే వచ్చిందో. సో ఈ విధంగా పంపించుకోవచ్చు. ఓన్లీ వాట్సాప్లోనే పంపించుకోవచ్చు అంటే వాట్సాప్లో కాదు ఫ్రెండ్స్, దేంట్లోనే పంపించుకోవచ్చు. మీకు చూపిస్తాను చూడండి, మీ డౌట్ అనేది క్లియర్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి నా మొబైల్లో ఇక్కడ టైప్ చేసి చూస్తాను హాయ్ హెల్లో అని టైప్ చేశాను.
టైప్ చేయగానే ఇక్కడ ప్లస్ యాడ్ చేసి ఆ తర్వాత ఇక్కడ ప్లస్ యాడ్ చేస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు ఫాంట్స్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ ఫాంట్ అయితే నేను పెడతాను. ఇక్కడ మీరు చూడొచ్చు హాయ్ హెల్లో అని, ఇక్కడ హాయ్ హెల్లో అని ఈ విధంగా ఫాంట్ అయితే వచ్చింది. సో ఇంకోటి కూడా పెడతాను. ఇక్కడ మేడం చూడొచ్చు సో ఈ స్టైల్ అయితే యాడ్ చేశాను. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు ఈ విధంగా మీరు ఫాంట్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీరు నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే డెఫినెట్గా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇది అందరికీ యూజ్ అవుతుంది. మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో అనేది డెఫినెట్గా షేర్ చేయండి. ఓకే సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ అలాగే ఇటువంటి మరిన్ని టెక్నాలజీ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే కింద కనిపిస్తున్న రెడ్ కలర్